Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డకు తలుపులు మూసేలా ఎలక్షన్ కమిషన్ ప్రక్షాళన. రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో న్యాయపరమైన ఇబ్బందులను అధిగమించడానికి జగన్ ప్రభుత్వం ఒక్కో ప్రయత్నం చేస్తోంది. రమేష్ కుమార్ను ఎన్నికల కమిషనర్గా తిరిగి నియమించాలని ఆదేశిస్తూ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసింది. స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఒక పక్క చట్ట న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటూనే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ప్రక్షాళన చేపట్టింది. ఈ ప్రక్షాళనలో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు కొత్త కార్యదర్శిని నియమించింది. సీనియర్ ఐఏఎస్ అధికారిని జి వాణిమోహన్ కు ఆ బాధ్యతలను అప్పగించింది. సహకార శాఖ కమిషనర్గా ఉన్న ఆమెను ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా నియమిస్తూ గత నెల 30వ తేదీన ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు వాణిమోహన్ బుధవారం ఉదయం బాధ్యతలను స్వీకరించారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం సమీపంలోని హెచ్ఓడి భవనంలో గల కార్యాలయంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె తనను కలిసిన విలేకరులతో క్లుప్తంగా మాట్లాడారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలనేది తన పరిధిలో లేని అంశమని అన్నారు. రాష్ట్రంలో మున్సిపాలిటీలు పంచాయతీలకు ఎప్పుడు ఎన్నికలను నిర్వహించినా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. వివాదాస్పద అంశాలపై దృష్టి సారించట్లేదని తేల్చి చెప్పారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు వ్యవహారం, రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా జస్టిస్ కనకరాజును నియమించడం, 5 ఏళ్ల పదవీ కాలాన్ని 3 ఏళ్లకు కుదిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడం చకాచకా జరిగిపోయినప్పటికీ హైకోర్టు జోక్యంతో దీనికి బ్రేక్ పడింది. హైకోర్టు ఆదేశాలతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి ఎన్నికల కమిషనర్గా నియమితులవడానికి లైన్ క్లియర్ అయినట్లేనని భావించారు. రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు స్వీకరించాలని హైకోర్టు ఆదేశించకపోవడంతో కథమల్లి మొదటికి వచ్చినట్లయింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. త్వరలోనే ఇది విచారణకు రానుంది. హైకోర్టు ఇచ్చిన తీర్పులోని కొన్ని సాంకేతికపరమైన లోపాలు ఉండడం వల్ల స్టే లభిస్తోందని ఆశిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. స్టే వచ్చేలోగా ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ప్రక్షాళన చేపట్టాలని నిర్ణయించుకుంది.